ప్రజాప్రతినిధులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కరోనా అనేది మన నియోజకవర్గంలో లేదు లేని చెప్పేసి భావిస్తున్న సందర్భంగా ఏదో ఒకటి పాజిటివ్ రావడం అనేది దురదృష్టకరం. ఈ పరిస్థితుల్లో మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా తగు జాగ్రత్తగా వారు ఇళ్లలోనే ఉంటూ తద్వారా ఈ సమాజాన్ని వారి కుటుంబాలని వారు సంరక్షించుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి ఈ గ్రామస్తుల్ని కోరుతూ, అలాగే వాలంటీర్స్ వివిధ శాఖల అధికారులకు కూడా నా విజ్ఞప్తి. ఈరోజు దురదృష్టంలో అదృష్టం, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారికి మనం అండగా ఉండి మన సేవను ఇంకా ఎక్కువగా గతంలో చేసిన దానికన్నా కూడా ఎక్కువగా తగు జాగ్రత్తలతో చేసి అధికారులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రజలకు సమస్యలు లేకుండా అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి చేస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా దయచేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అవి కాదు, రాజకీయాలకు సమయం కాదు ఇది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా మీరందరూ అండగా ఉండాలని, మీ అందరి సేవలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే నియోజకవర్గ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఏ పేదవాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా పార్టీ తరఫున అన్ని విధాల పార్టీ ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుంది అని చెప్పేసి తెలియపరుస్తూ, అందులో భాగంగానే ఈరోజు రాచర్ల గ్రామానికి చెందినటువంటి సుమారు 1000 కుటుంబాలకి మొత్తానికి కూడా మీ ద్వారా ఈ నిత్యావసర వస్తువులు పంపిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఎవరన్నా అయ్యా మాకు అవసరం లేదులే అంటే దాంట్లో రిజర్వ్లో పెట్టుకోండి, దాని సమాచారం అయితే తప్పక ఇవ్వండి. మీ మీ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరికన్నా ఇవ్వలేదు అని అంటే ఎందు మీ దృష్టి ప్రకారం సంతకం పెట్టుకోండి, ఎవరెవరికి ఇచ్చింది ఎవరికి ఇవ్వండి పేపర్ మీద. రేపటి రోజు అయిపోయిన తర్వాత మేము తీసుకోలేదు అంటే వీళ్ళు ఇబ్బంది పడతారు, దాన్ని రిజర్వ్ ఉంచుకోండి. మనం ఎన్నికక్కడి పంచిన పనిలా రేపటి రోజు మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నామనేది. ఇవే కాకుండా మళ్ళా కూడా అవసరమైతే సప్లై చేద్దాం. కొందరు అయ్యా మాకు అవసరం లేదు అనే వాళ్ళు అన్ని కుటుంబాలకు ఇస్తున్నాం మనం, వాళ్ళంతటా వాళ్ళు ఎవరన్నా మాకు అవసరం లేదు ఇవ్వండి అంటే వచ్చింది మళ్ళీ ఇంకోసారికి ఇచ్చేద్దాం. వాలంటీర్స్తో సంతకాలు పెట్టుకోండి, ఎవరైతే ఒక వాలంటీర్ ఇదిలో నా పేరుంది మా ఇంట్లో తీసుకున్నా అక్కడ డాష్ కొట్టేసేయండి, దాన్ని వెనక్కి తీసేసుకొని మొత్తం 50 గారు వాళ్ళు 49 ఇచ్చినారని సంతకం పెట్టుకోండి, దాని ప్రకారం జాగ్రత్తగా ఇచ్చేసుకోండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళందరూ ఈ ఊరు కాకపోతే బయట ఊరు వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా ఓకేనా. థ్యాంక్ యూ.